సత్యము, యేసే జీవము, క్రీస్తే సే గమ్యము. సువార్త సేవలు సమస్యలెన్నో ఎదురైనా, అవమానాలు నిందలు క్రీస్తు విషయమై పొందిన గొప్ప భాగ్యమని నేనెంచుకొని సువార్త సేవకై పరుగిడేదా. సువార్త యాత్రలో ఓపిక ఉన్నంత వరకు కాదు, నేనైతే యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను. సువార్త మనందరి పని, సువార్త మనందరి బాధ్యత. వెళ్ళగలిగినంత వరకు వెళదాం, వెళ్ళలేని చోటికి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి పంపుదాం. నేను సిగ్గుపడువాడను కాను, సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను. సువార్త కొరకై హత సాక్షిగానే మరణించిన మేలు క్రీస్తు అందుకే బ్రతికినంత కాలం అన్న వస్త్రంలో గల వారమే తృప్తి కలిగి ఉన్నామని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజున అందరూ కూడా నాది నాది అని, నా ఆస్తి, నా ఇల్లు, నా డబ్బు, నా బంగారు అని ప్రయాసపడుతున్నాడు అంతా. కానీ ఏది కూడా మనకి శాశ్వతం కాదు. ఈ భూమి దేవుడు ఇచ్చినదే, ఆకాశం దేవుడు ఇచ్చినదే, ఈ శరీరం దేవుడు ఇచ్చినదే, ఈ ఆయుస్సు కూడా దేవుడు ఇచ్చినదే. మనం అన్ని దేవుడు ఇచ్చినట్టు అనుభవిస్తున్నాం, కానీ మనం మాత్రం నాది నాది అని జీవిస్తున్నాం. కానీ మనల్ని సృష్టించినటువంటి దేవుని కోసం మనం జీవించలేకపోతున్నాం పెద్దమ్మ. కాబట్టి దేవుడు నీ ఇల్లు, నీ ఆస్తి, నీ బంగారు, డబ్బు ఏమి ఆశించలేదు, కానీ నీ మనస్సును కోరుతున్నాడు, నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. మన యొక్క చెడు జీవితాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఏదో ఒక రోజు మరణించాల్సిందే. ఆ మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలి. బైబుల్ సెలవిస్తుంది, అనేకమైన గ్రంథాలు సెలవిస్తున్నాయి. మరణించిన తర్వాత స్వర్గము నరకము అనేది ఉంది అని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు. అలాగే బైబుల్లో కూడా పరలోకము నరకం అనేది ఉంది. పరలోకం అంటే మోక్షం అన్నమాట. కాబట్టి ఆ మోక్ష మార్గానికి, ఆ పరలోకానికి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ లోకంలోనే మన జీవితాన్ని సరిచేసుకొని, మన యొక్క చెడు జీవితాన్ని, పాపపు జీవితాన్ని తీసేసుకొని మంచి మార్గంలో జీవించాలన్నమాట. ఇప్పుడు ఇంట్లో దీపం ఉండగానే ఇల్లు సరి చేసుకుంటాం. చీకట్లో ఏమైనా కనిపిస్తుందమ్మా? ఏం కనపడదు కదా. వెలుగు ఉన్నప్పుడే మనం ఇల్లు కానీ సరి చేసుకుంటాం అనమాట. అలాగే మనం బ్రతుకున్నప్పుడే జీవితాన్ని సరి చేసుకోవాలి. చనిపోయిన తర్వాత ఇంకా మనం ఏం చేసుకోలేం కదా. కాబట్టి శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆత్మ చాలా విలువైనది. ఎందుకంటే చనిపోయిన తర్వాత శరీరానికి చావు ఉంటుంది, కానీ ఆత్మకు చావు లేదన్నమాట. ఆ దేవుడు మనకు ఆ పరలోకాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వాలని, మోక్షాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రభుని తెలుసుకోండి అమ్మా, చదివించుకోండి. దేవుని మాటలు ఉంటాయి, వెళ్ళండి ఆదివారం రోజు చర్చికి. వినని చ
జనులకు వినిపించుట నా భారము. మనుషుల పాపం అనేది పెరిగిపోయింది. ఇప్పుడు మనిషి పాపం పెరిగిపోవడం లేదండి. మనిషికి అనేక అనారోగ్యాలు, రోగాలు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఈ పాపం వలన ఆయుష్ కూడా తగ్గిపోతుంది. సిగరెట్ కాదు, పంపు కాదు, అనేక చెడుల వల్ల మనిషి ఎప్పుడు బతకాల్సిన మనిషి తక్కువ రోజుల్లో కనిపిస్తున్నాడు. కారణం ఏంటంటే మన దేవుడు మాట్లాడడం లేదనమాట. అందుకే దేవుడు ఏం చేస్తాడు, మన కరోనా వచ్చింది ఎంతోమంది అనిపోయింది, ఎంతోమంది జలప్రలయం పుట్టకపోతున్నారు, భూకంపాలు వస్తున్నాయి అని ఎన్ని వచ్చినా కానీ మనిషి దేవుని తెలుసుకోలేకపోతున్నాం అనమాట. కాబట్టి ఏం చేస్తాం, మన ప్రయత్నం మనం చేద్దాం, ఎవరైనా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కటి విష్ణుడైన సర్వం ఎవరు పేరుతో తలుతారో వాళ్ళకి దేవుడు. సరే పొద్దునా నేనేం కాదన్నాను, కానీ ఈ ప్రపంచంలో మన కోసం మనల్ని ప్రేమించి మన కోసం మనం చేసిన పాపముల కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. మన కోసం ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి యేసు ప్రభు గారు. ఒక తల్లిదండ్రులు మన కోసం ప్రాణం పెట్టలేదు, స్నేహితులు మన కోసం ప్రాణం పెట్టలేదు, మన కుటుంబ సభ్యులు మన కోసం ప్రాణం పెట్టలేదు. కానీ మంచి వారి కోసం ఎవరైనా ప్రాణం పెడతారు. ఇప్పుడు ఒక వ్యక్తి మంచి వ్యక్తి అనుకో, ఆ వ్యక్తి కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడతారు. దుర్మార్గం చెడిపోయిన వారి కోసం, ఆడైన పోయిన వారి కోసం ఎవరైనా ప్రాణం పెడతారా? ఆలోచించి ఎవరైనా పెడతారా? ఇప్పుడు నువ్వు మంచివానికి అయితే డబ్బులు ఇస్తారు, చెడ్డోనికి ఇస్తారా? మంచివానికి అయితే అన్నం పెడతారు, నీళ్ళు ఇస్తారు. అదే చెడ్డోడు అయితే ఆడరాగానే పోపో ఉంటారు. కానీ దేవుడు యేసు ప్రభువులో నీ కుడి చెంప కొడితే ఎడమ చెంప కూడా తీసుకున్నాడు అనమాట. అది మహాత్మా గాంధీ గారు చెప్పినారు. కానీ ఆయన కూడా బైబుల్లో ఉన్న సారాంశాన్ని తెలుసుకుని ఆయన చెప్పినాడు అనమాట. ఈ విధంగా ఎంతోమంది దేవుని మాటలు చెప్పి వారు ఎంతో హైలైట్ అయ్యారు అనమాట. కాబట్టి యేసు ప్రభు మనకి ప్రేమ చూపించినాడు. స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు యేసు ప్రభు గురించి. ఏమన్నంటే, నేను ఒకవేళ యేసు ప్రభు జన్మించినటువంటి ఆ రోజుల్లో నేను పుట్టింటే నా హృదయంలో ప్రవహించే రక్తం చేత ఆయన పాదాలు కడిగేవాడిని అంటున్నాడు. అంటే అంత గొప్పవాడు అంటున్నాడు ఆయన గురించి. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏమంటున్నారంటే, గురువుడు అని పిలవబడటకు ఒకే ఒక వ్యక్తి ఆయన యేసు ప్రభు అంటాడు అనమాట. ఈ విధంగా చరిత్రలో ఎంతో మంది సాక్ష్యం ఇస్తున్నారు యేసు ప్రభు గురించి. ఆయన మన కోసము ప్రాణం పెట్టి, మన కొరకు ఆ కొరడా దెబ్బలు భరించి, మన కొరకు రక్తం చిందించాడు. హిందూ గ్రంథాలు కూడా చెప్తున్నాయి, రక్తం చిందించకుంటే పాప క్షమాపణ లేదంటున్నాడు. ఎవరు రక్తం చిందించారు చెప్పు, ఎవరు పాపాల కోసం మరణించారు చెప్పు. పాంచాంగ అంటున్నాడు, అంటే ఐదు గాయాలు కలిగినటువంటి వ్యక్తి. యేసు ప్రభు గారికి ఐదు గాయాలు అయ్యాయి, రెండు చేతులకి, తలకి, రెండు కాళ్ళకి, ఐదు గాయాలు అయ్యాయి. కాబట్టి ఆయన మన కోసం ఐదు గాయాలు భరించి, ఒకటి తప్ప నలభై కొరడా దెబ్బలు భరించి, ఆయన ఒక చుక్క రక్తపు తీసుకోకుండా తన శరీరంలో ఉన్న రక్తమంతటిని కూడా మన కోసం దారం పోసాడు అనమాట. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది, శుద్ధినిగా చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు మనకు కూడా ఏదన్నా కొన్ని కొన్ని ఇంత ఒక చుక్క వేసినా కానీ అది నీటిగా శుభ్రపరచుకోదనమాట. ఇప్పుడు యాసిడ్ అని ఉంటుంది కదా, యాసిడ్ అది కొంచెం పోసినా అనుకో ఏదన్నా ముడుకున్నా కానీ క్లీన్ చేసి ఇస్తుంది అనమాట. మన బట్టలకు కూడా ఏదన్నా ముడుకు అది యేసుక్రీస్తు మన శరీరం అంతా కూడా పాపం అనేది చేసాం. ఆ పాపం అనేది మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం కడుక్కోవాలి, శుద్ధి చేసుకొని మనం మంచి మార్గంలో జీవించాలి. నేను కూడా ప్రభుని నమ్ముకొని త్రాగి తిరిగి అనేక చెడు జీవితం జీవించేవాడిని. కానీ ప్రభువుని దగ్గరకు వచ్చిన తర్వాత వాటన్నిటిని విడిచిపెట్టి ఈరోజు మంచి మార్గంలో జీవిస్తున్నా. అంటే దేవుడు మనల్ని ఏం ఆశిస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడంటే మనం అర్పించే బలి ఆయన కోరడం లేదు. ఇప్పుడు ఈ దేవుడు ఏమంటాడు, ఆకాశము నా సింహాసనం అంటాడు, భూమి నా పాదపీఠం అంటున్నాడు. సమస్తం కూడా ఆయన ఇచ్చింది, మనం ఏమిచ్చాం దేవుని చెప్పు. ఒక 5 నిమిషాలు గాలి పీల్చుకుంటే హాస్పిటల్ దగ్గర 8 లక్షలు ఉన్నా కానీ డాక్టర్కి వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి దేవుడు గొప్పవాడి పిల్లైనా
ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పలానా వైద్యుడు మంచి వ్యక్తి అంటే ఆయన దగ్గరికి పోతాం, లేదా కాదు అవునా కదా. అలాగే దేవుడు కూడా మనిషికి పాపక్షమాపణ కావాలి, మన ఆత్మకు రక్షణ కావాలి, మనం మరణించిన తర్వాత ఆ మోక్షాన్ని పరలోకాన్ని పొందుకోవాలి. అది ఎవరు ఇస్తారనేది తెలుసుకో. సరేనా, కాంప్లీట్. సమస్యలెన్నో ఎదురైనా అవమానాలు నిందలు క్రీస్తు విషయమై పొందిన గొప్ప భాగ్యమని నేనెంచుకొని సువార్త సేవకై పరుగిడేదా. సువార్త యాత్రలో ఓపిక ఉన్నంత వరకు కాదు, నేనైతే యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను. సువార్త మనందరి పని, సువార్త మనందరి బాధ్యత. వెళ్ళగలిగినంత వరకు వెళదాం, వెళ్ళలేని చోటికి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి పంపుదాం. నేను సిగ్గుపడువాడను కాను, సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను. సువార్త కొరకై హత సాక్షిగానే మరణించిన మేలు క్రీస్తు రక్షణ సువార్త ప్రకటించకుంటే జీవించుట వ్యర్థం. క్రీస్తుక జీవించుదాం, క్రీస్తులు ఫలించుదాం, క్రీస్తులు ప్రకటించుదాం. వినిపించుట నా భారము, సువార్తను ఎరుగని చోట్ల ప్రకటించుట నా ఆశయం. సువార్తను వినని జనులకు వినిపించుట నా భారము, సువార్తను ఎరుగని చోట్ల ప్రకటించుట నా ఆశయం. క్రీస్తు నామము తెలియని అన్యజనులకు మన క్రియలే సువార్త. క్రీస్తు ప్రేమ తెలిసేలా సహనముతో చాటింప వెళ్ళుదా. క్రీస్తుక జీవించుదాం, క్రీస్తులు ఫలించుదాం, క్రీస్తులు ప్రకటించుదాం. గొప్ప భాగ్యమని నేను
పరుగిన